హలో టెక్కీస్, ఇప్పుడు మనం ఫ్లాట్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఫ్లాట్ అంటే ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ. అసలు ఈ ఫ్లాట్ అంటే ఏంటి, ఇది ఎందుకు చదువుకోవాలి, దీనివల్ల యూజ్ ఏమి అంటే, ఇట్ ప్రొవైడ్స్ ఎ సింపుల్ అండ్ ఎలిగెంట్ వ్యూ ఆఫ్ ద కాంప్లెక్స్ మెషిన్ దట్ ఈస్ కంప్యూటర్. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ అనేది అందరికీ తెలిసిన ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, అందరూ దాన్ని బాగా వాడుతున్నారు కూడా. కానీ మనకి చూడడానికి దాని వర్కింగ్ అంతా పైకి మనకి చాలా సింపుల్గా అట్లా కనిపిస్తుంది, కానీ దాని లోపల చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫ్లాట్, ఈ ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ నేర్చుకోవడం వల్ల ఆ కాంప్లెక్స్ ప్రాసెస్లన్నీ మనకి చాలా సింపుల్గా అర్థమవుతాయి. సో మనం ముందుగా ఫ్లాట్ నేర్చుకోవాలంటే మనకి సెంట్రల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆటోమేటా థియరీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఈ సెంట్రల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆటోమేటా థియరీలో మనకి మెయిన్గా 4 ఉంటాయి. అవి సింబల్, ఆల్ఫబెట్, స్ట్రింగ్ అండ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ సింబల్. సింబల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ క్యారెక్టర్ని మనం సింబల్గా చెప్పచ్చు. సింబల్స్ కెన్ బి ఎయిదర్ అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ లోవర్ కేస్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నంబర్స్. సో వీటిలో మనం సింబల్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ని మనం సింబల్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్పర్ కేస్, లోవర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో వీటన్నిటిని మనం సింబల్స్ అని అంటాము. నెక్స్ట్ ఆల్ఫబెట్. ఆల్ఫబెట్ అంటే గ్రూప్ ఆఫ్ సింబల్స్ దట్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎ గ్రీక్ లెటర్ దట్ ఈస్ సిగ్మా అండ్ ఎన్క్లోజ్డ్ విత్ కర్లీ బ్రేసెస్. మనం ముందు సింబల్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సింబల్ అంటే ఎవ్రీ ఇండివిజువల్ క్యారెక్టర్ని అన్నాము. సో ఆ ఎవ్రీ ఇండివిజువల్ క్యారెక్టర్ అంటే ఆ సింబల్స్ని ఒక గ్రూప్ చేసి వాటిని మనం కర్లీ బ్రేసెస్ అంటే ఒక సెట్ లాగా రిప్రజెంట్ చేసి దాన్ని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఆల్ఫబెట్ అంటాము. సో ఆల్ఫబెట్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, అన్ ఆల్ఫబెట్ మస్ట్ నాట్ బి అన్ ఎంటీ సెట్. అంటే ఈ సెట్ అనేది దాని లోపల ఏం క్యారెక్టర్స్, ఏ సింబల్స్ లేకుండా ఉంటే దాన్ని ఎంటీ అంటారు. సో ఒక ఆల్ఫబెట్ అనేది ఎంటీగా ఉండకూడదు. అట్ ది సేమ్ టైమ్ అన్ ఆల్ఫబెట్ మస్ట్ నాట్ బి అన్ ఇన్ఫైనైట్ సెట్. సో ఇక్కడ మనకు ఈ లోపల, ఈ సెట్ లోపల సింబల్స్ అనేవి కౌంటబుల్ ఉండాలా, ఇన్ఫైనైట్ నంబర్ అనేది ఉండకూడదు. సో ఆల్ఫబెట్ మస్ట్ నాట్ బి అన్ ఎంటీ సెట్ అండ్ ఆల్ఫబెట్ మస్ట్ నాట్ బి అన్ ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్ఫబెట్ దట్ ఈస్ సిగ్మా అండ్ ఎ స్ట్రింగ్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్డ్ అండ్ డినోటెడ్ బై స్మాల్ డబ్ల్యూ. సో ఇప్పుడు మనము పైన ఆల్ఫబెట్ అంటే సిగ్మాతో డినోట్ చేస్తామని చెప్పాము. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ఆల్ఫబెట్ ఏబిసి అనే ఒక ఆల్ఫబెట్ తీసుకున్నాము. ఈ ఆల్ఫబెట్లో ఉన్న ఈ సింబల్స్ని ఒక సీక్వెన్స్గా మనం జనరేట్ చేస్తామంటే దాన్ని స్ట్రింగ్స్ అని అంటాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆల్ఫబెట్ నుండి మనము ఏబి, బిసి, ఏఏ అట్లా సీక్వెన్స్ అని మనం ఎన్ని అయినా సీక్వెన్స్లని మనం జనరేట్ చేస్తాము. అలా జనరేట్ చేసిన సీక్వెన్సెస్ ఆఫ్ సింబల్స్ని మనము స్ట్రింగ్స్ అని అంటాము. సో ఇక్కడ కూడా మనం 0, 1, 2 అనే ఆల్ఫబెట్ తీసుకున్నాము. సో ఈ ఆల్ఫబెట్ నుండి ఈ స్ట్రింగ్స్ అనేవి మనం జనరేట్ చేసాము. నెక్స్ట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఎ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ దట్ ఆర్ చూజన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్ఫబెట్. అంటే మనం ఒక ఆల్ఫబెట్ సిగ్మా తీసుకున్నామంటే దాని నుంచి మనము స్ట్రింగ్స్ని జనరేట్ చేస్తాము. ఆ స్ట్రింగ్స్ అన్నిటిని మనం ఒక సెట్గా రిప్రజెంట్ చేస్తే దాన్ని లాంగ్వేజ్ అంటారు. ఏ లాంగ్వేజ్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక సిగ్మా అంటే ఒక ఆల్ఫబెట్ ఏ కమ బి ఒక తీసుకున్నాము అంటే దాని నుంచి కొన్ని స్ట్రింగ్స్ని జనరేట్ చేసి ఇలా రిప్రజెంట్ చేసామంటే దాన్ని లాంగ్వేజ్ అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.